హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర పెట్టుకోవడం వలన మన ఇంట్లో ఎలాంటి ధనధాన్యాలకి లోటు అనేది ఉండదండి. అందుకని అక్షయ తృతీయ రోజున తప్పకుండా ఈ అక్షయ పాత్ర అనేది ఏర్పాటు చేసుకోండి. అయితే ఈ అక్షయ పాత్రని పెట్టుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా, లేదంటే ఎవరు పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, మళ్ళీ దీన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఒకవేళ ఆల్రెడీ మేము పెట్టుకున్నామండి, మరి పెట్టుకున్నప్పుడు మళ్ళీ దీన్ని ఎప్పుడు తీసి ఎప్పుడు క్లీన్ చేయాలి అనే విషయాలన్నీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్తో ఈ వీడియోలో నేను షేర్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్నీ కూడా తెలుస్తాయి. ఈ అక్షయ పాత్ర మన ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వలన ధనధాన్యాలు అలాగే సంపద వృద్ధి చెందుతుందండి. ఎంతమందికైనా సరే మనం అన్నం పెట్టే విధంగా మన సంపద అనేది అక్షయమవుతుంది. అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా ఈ అక్షయ పాత్ర అనేది ఏర్పాటు చేసుకోండి. ఈ అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. నేనైతే ఈ అక్షయ పాత్ర అనేది లాస్ట్ ఇయరే పెట్టుకున్నానండి. నేను లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో పోస్ట్ చేశాను, ఒకవేళ అది కూడా చూడాలనుకుంటే చూడొచ్చు. ఇంకా నేనైతే అప్పటి నుంచి కూడా నేను ఇంట్లోనే ఉంచుకున్నానండి. ప్రతి 3 నెలలకు ఒకసారి నేను తీసి శుభ్రం చేసుకొని మళ్ళీ నేను ఈ విధంగా పెట్టేసుకుంటాను. అయితే నాకు టైం ఉన్నప్పుడు కొంచెం అలంకరించుకుంటాను, టైం లేనప్పుడు మామూలుగా ఇలా శ్రీమణి కుంకుమతో రాసేసుకొని నేను పెట్టేసుకుంటానండి. నేను లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ అయితే నేను ఈ విధంగా పెట్టుకున్న అక్షయ పాత్ర అండి ఇది. ఆల్రెడీ మీరు పెట్టుకున్నట్లయితే దీన్ని మళ్ళీ ఎలా శుభ్రం చేసుకొని ఎలా పెట్టుకోవాలనేది మీకు తెలుస్తుంది. అలాగే మేము కొత్తగా పెట్టుకోవాలనుకుంటున్నామండి, మరి మేము ఎలా పెట్టుకోవాలి అని అనుకునే వారికి కూడా నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ముందుగా అయితే నేను ఇక్కడ నేను పెట్టుకున్న ఈ అక్షయ పాత్ర ఉంది కదండి, దీన్ని అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఉన్నవన్నీ కూడా ఒక్కొక్కటికి తీసేసుకోవాలి. నేను దీంట్లో కొన్ని డబ్బులు అయితే పెట్టుకున్నానండి, ఈ డబ్బులు నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే దీంట్లో ఒక క్లాత్ అయితే పెట్టుకున్నాం కదండి, క్లాత్లో కొన్ని సామాగ్రి అయితే వేసి పెట్టుకుంటాము, ఇవన్నీ కూడా నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఈ కుండలో మనం ఉప్పు వేస్తామండి. ఈ ఉప్పు కూడా చాలా నల్ల అవుతుంది కాబట్టి ఈ ఉప్పు కొంచెం గట్టిగా అయిపోతుంది. కొంతమందికి అయితే కొంచెం చెమ్మలా కూడా పడుతుంది, నాకైతే చెమ్మ ఎప్పుడు పట్టదండి, మామూలుగా గట్టిగా అయిపోతుంది. కొంచెం చేత్తో ఇలా అనేస్తే మొత్తం అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఉప్పుని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు తీసుకున్న ఉప్పు మొత్తం అంతా కూడా తీయకూడదండి. లాస్ట్లో కొద్దిగా ఒక 2 గింజలైనా సరే, అంటే ఇది రాక్ సాల్ట్ కదండి, కల్లుప్పు కదా, ఒక 2 గింజలైనా సరే ఉండేటట్టు చూసుకోండి. మొత్తం మాత్రం ఎప్పుడు వంపకూడదు, ఎందుకంటే దీన్ని మనం అక్షయ పాత్రగా భావిస్తాం కాబట్టి ఈ అక్షయ పాత్ర అనేది ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదండి. అందులో 2 గింజలు ఉప్పునైనా సరే ఉంచాలి. ఇంకా ఈ అక్షయ పాత్ర కిందని వేసుకున్న బియ్యాన్ని కూడా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఒక గిన్నెతో కొద్దిగా నీళ్ళు అయితే తీసుకోవాలండి, అలాగే ఒక క్లాత్ కూడా తీసుకోవాలి, ఒక మంచి క్లాత్ తీసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ తోటే ఈ అక్షయ పాత్ర అనేది మనం తుడుచుకోవాలి, ఎందుకంటే ఈ అక్షయ పాత్ర అనేది ఎప్పుడు కూడా మనం వాష్ చేయకూడదు, అంటే కడగకూడదండి. మనం లోపల అస్సలు కడగకూడదు, బయట కడిగినా పర్వాలేదు కానీ లోపల మాత్రం అస్సలు కడగకూడదండి. బయట కూడా ఈ విధంగా క్లాత్ తుడిచేసుకుంటే సరిపోతుందండి. ఒక తడి క్లాత్ తీసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఇలా తుడిచేసుకుంటే ఇక్కడ మనం రాసిన పసుపు కుంకుమలు అన్నీ కూడా పోతాయి. అయితే ఇలా బయట మాత్రమే తుడవాలండి, లోపల ఎట్టి పరిస్థితుల్లో తుడవకండి. అలాగే నేను ఇక్కడ పైన అంచులు ఉన్నాయి కదండి కొండకి, ఈ అంచుల దగ్గర కూడా నేను కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను, నేను అక్కడ కూడా నేను తుడిచేస్తున్నాను. ఇలా ఒక తడి క్లాత్తో తుడిచిన తర్వాత ఈ కుండ కొత్త కుండలా తయారైపోతుందండి. మనం మార్కెట్ నుంచి కొని తెచ్చుకుంటాం కదా, అలానే ఉంటుంది. ఇలా ఆల్రెడీ పెట్టుకున్న వారైతే ఈ విధంగా ఖాళీ చేసి ఇలా తుడుచుకొని పెట్టుకోండి. ఇక నుండి అయితే కొత్తగా పెట్టుకున్న వారు ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. ఈ అక్షయ తృతీయ రోజున కొత్తగా అక్షయ పాత్ర పెట్టుకోవాలని అనుకునేవారు ఒక కొత్త కుండ అలాగే ఒక దీనిపైన మూత పెట్టుకోవడానికి ఏదైనా మూత లాంటిది కానీ లేదంటే ఒక ప్రమిద కానీ ఈ 2 కొని తెచ్చుకోవాలండి. మీరు కొని తెచ్చుకునేటప్పుడు ఒక చాక్ పీస్ పట్టుకొని వెళ్ళి ఒక టిక్ మార్క్ పెట్టి కొని తెచ్చుకోండి. ఎప్పుడు కూడా ఒకటి తెచ్చుకోకూడదండి, అందుకని 2 కొని తెచ్చుకోండి. మాకు ఆల్రెడీ ఇంట్లో కుండలు ఉన్నాయండి, మరి ఆ కుండలు వాడకూడదా అని అంటే వాడకూడదండి. అక్షయ పాత్రకి కొత్తగా పెట్టుకునేవారు తప్పకుండా కొత్తది కొని తెచ్చుకోండి. ఆల్రెడీ పెట్టుకున్న వారైతే మళ్ళీ అదే కుండలో మళ్ళీ మీరు వేసి అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రనైతే ఏర్పాటు చేసుకోండి. కొత్తగా కొని తెచ్చుకునే వాళ్ళు
ఈ కుండ కూడా మరీ అంత పెద్ద సైజు కాకుండా మరీ అంత చిన్న సైజు కాకుండా మీడియంగా, అంటే మీ పూజా మందిరంలో ఎంతైతే సరిపోతుందో అంతా కొని తెచ్చుకోండి. తీసుకురాగానే వాటర్తో శుభ్రం చేసేసి కొద్దిసేపు ఆరబెట్టేసుకోండి. అయితే ఇక్కడ నేను ఈ కుండలో కొద్దిగా కొల్లుప్పు అనేది లాస్ట్లో ఉంచాను కదా, మీరు కూడా అలా వేసుకుంటారేమో అలా వెయ్యకండి. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కాబట్టి పెట్టుకునేవారు దాంట్లో ఉంచుకోవాలి, కొత్తగా పెట్టుకున్నవారైతే అలా వేయనవసరం లేదు. మీరు నెక్స్ట్ టైం మార్చుకునేటప్పుడు మాత్రం కొద్దిగా ఉంచుకోండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను ఆల్రెడీ కుండలో ఉన్న ఉప్పునైతే నేను ఈ ప్లేట్లోకి తీసుకున్నాను కదండి, నేను దీన్ని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో ఉంచిన సామాగ్రి అన్నీ కూడా ఒక పక్కన పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఏం చేయాలనేది చెప్తాను. ఇప్పుడు ఈ కుండని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ కొద్దిగా పసుపు తీసుకున్నానండి, అలాగే కొద్దిగా చందనం పౌడర్ అయితే ఈ పసుపులోనే వేసి కలిపేసుకోండి. కొంచెం చందనం పౌడర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడు మంచి కలర్ వస్తుంది. అందుకని నేను ఇక్కడ కొంచెం చందనం పౌడర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. దీంతో పాటుగా కొద్దిగా కుంకుమ అలాగే విభూదిని కూడా నేను కలుపుకుంటున్నానండి, కొంచెం అందంగా బొట్లు పెట్టుకోవడం కోసమని. ఈ విధంగా కలుపుకుంటే మనం పెట్టుకున్న బొట్లు అనేవి చాలా అందంగా వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు అలంకరించుకోవచ్చండి. లేదు అంటే మీరు కుండకి మొత్తంగా పసుపు రాసేసి కుంకుమతో శ్రీమని రాసుకున్న సరిపోతుంది. నేను స్టార్టింగ్లో చూపించాను కదండి, మీరు ఆ విధంగా సరే రాసుకోవచ్చు. లేదు అంటే నేను ఇక్కడ అందంగా డెకరేట్ చేస్తాను, మీరు ఆ విధంగా సరే డెకరేట్ చేసుకొని మీరు పూజలో పెట్టుకోవచ్చు. మీకు ఎలా నచ్చుతుందో ఆ విధంగా చేసుకోండి. అయితే ఇక్కడ అందంగా అమ్మవారిని ఎలా అయితే అందంగా అలంకరిస్తామో అలానే ఈ అక్షయ పాత్రను కూడా అందంగా అలంకరించుకుంటే నిజంగా ఆ అక్షయ పాత్ర ఎంత కళగా ఉంటుందంటే ఆ అక్షయ పాత్ర తెచ్చే కళ అంతా ఇంత కాదండి. నేను ఆల్రెడీ ఇంతకుముందే పెట్టుకున్నాను కాబట్టి ఇది ఇంట్లో ఉండడం వల్ల మనకి ఎంత శుభ ఫలితాలు కలుగుతాయి అనేది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పొందాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఇంకా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా మీ పైన ఉంటే మీ సిరి సంపదలు ఎంతగానో వృద్ధి చెందుతాయి. మనకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా తిండికి లోటు అనేది ఉండదండి. ఆ సమయానికి ఏదో ఒక రూపంలో మన చేతికి డబ్బులు రావడం, మనం కడుపు నిండా తినడం, మనకి ధనధాన్యాలకి లోటు లేకుండా ఉండడం లాంటివన్నీ కూడా జరుగుతాయండి. ఈ అక్షయ తృతీయ రోజున ఒకసారి పెట్టుకొని చూడండి, మీకే తెలుస్తుంది. ఒకవేళ మీకు ఎలాంటి సంకేతాలు కూడా మీకు తెలియట్లేదని అనుకునేవారు దీన్ని తీసేయవచ్చు. దీన్ని ఎప్పుడు తీయాలనేది కూడా చెప్తాను. అయితే ఈ అక్షయ పాత్ర అనేది కుండలోనే మనం ఏర్పాటు చేసుకోవాలా అండి, మరియు ఇత్తడి, రాగి, వెండి వాటిలో పెట్టుకోకూడదని అంటే పెట్టుకోకూడదండి. ఎందుకంటే దీంట్లో మనం ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పు అనేది వాటిని తినేస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా ఈ కుండ మట్టి కుండలోనే ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా మీరు కావాలి అనుకుంటే గాజు పాత్రలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ ఇంట్లో అయితే అక్షయ పాత్ర ఉంటుందో ఆ ఇంట్లో ఎలాంటి వాటికి కూడా లోటు లేకుండా ఉంటుందని అంటారండి. ఎందుకంటే మనకు కావాల్సినవన్నీ కూడా ఆ అక్షయ పాత్రే సమకూర్చుతుందని అంటారు. ఈ అక్షయ పాత్ర కోసం మనకి పురాణాల్లో కూడా ఉందండి. అదేంటంటే మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళ్తున్న సమయంలో వారి వెంట చాలామంది బ్రాహ్మణులు వెళతారండి, సుమారు 10,000 మంది అయితే ఉండొచ్చు. అయితే వీళ్ళందరినీ ఎలా పోషించాలో తెలియక ఈ పాండవులు తీవ్రంగా ఆలోచిస్తారు. అయితే అప్పుడే అదే సమయంలో పాండవుల్లో ఒకరైన ధర్మరాజు ఎండలో నిలబడి సూర్యుణ్ణి ప్రార్థిస్తాడు. సూర్య భగవానుడు కరుణించి ఆ ధర్మరాజుకి అక్షయ పాత్రని వరంగా ఇస్తారండి. ఈ అక్షయ పాత్ర మీద మూత పెట్టి ప్రార్థిస్తే ఎంత మందికైనా సరే దీని నుండి కావలసిన భోజనం లభిస్తుందని చెబుతారు. ఆ విధంగా వారితో వచ్చిన బ్రాహ్మణులందరికీ కూడా కడుపు నిండా భోజనమైతే పెట్టగలిగారు. అందుకని ఈ అక్షయ పాత్ర ఏ ఇంటిలో అయితే ఉంటుందో ఆ ఇంటిలో ధనధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదని అంటారండి. అయితే దీనికి ఒక నియమం అయితే ఉంది, అదేంటంటే ఈ అక్షయ పాత్రని ఎప్పుడైనా ఎక్కడైనా ఈ పాత్రను కడిగి బోర్లిస్తే గనక దానికి ఉన్న శక్తిని అయితే కోల్పోతుంది. ఇంకా ఆ రోజు నుండి మనకి ఎలాంటి ఆహారం అనేది లభించదు. అందుకని మీరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈ అక్షయ పాత్రను అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. అందుకని నేను ముందుగా నేను లోపల వాష్ చేయకూడదు, బయట మాత్రమే వాష్ చేసుకోండి అని చెప్పాను కదా. అందుకనే ఈ అక్షయ పాత్రని అక్షయ తృతీయ రోజున పూజలో పెట్టుకొని ఆ తర్వాత మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటే చాలా చాలా మంచిదండి. మరి ఇలా ఏర్పాటు చేసుకున్న ఈ అక్షయ పాత్రని ఎప్పుడు తీయాలండి,
మళ్ళీ ఎప్పుడు క్లీన్ చేసుకొని మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవాలని అంటే దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదండి, ఎక్కువగా కూడా క్లీన్ చేయకూడదు. అందుకనే ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ అక్షయ పాత్రని తీసి శుభ్రం చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఎలా అయితే పెట్టుకుంటున్నామో అలానే మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు తీసేటప్పుడు సోమవారం కానీ లేదు అంటే బుధవారం కానీ శనివారాల్లో కానీ తీసి మళ్ళీ ఎప్పుడు ఏర్పాటు చేసుకొని పూజలో పెట్టుకోవాలనంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ మీరు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈ అక్షయ పాత్రని పూజలో పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఎప్పుడు ఇలానే పెట్టుకుంటానండి, అందుకనే 3 నెలల క్రితం అయితే నేను పెట్టుకున్న అక్షయ పాత్రనండి. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ ఈ అక్షయ తృతీయ రోజునైతే పెట్టుకోబోతున్నాను. ఇప్పుడు ఈ కుండని మీరు ఎలా అలంకరించుకున్నా సరే దీనిపైన తప్పకుండా కుంకుమతో శ్రీమణి బీజాక్షరం, అమ్మవారికి సంబంధించిన శ్రీమణి బీజాక్షరం తప్పకుండా రాయాలి. దీంతో పాటుగా నేను ఓంకారం అలాగే స్వస్తిక్కు కూడా వేస్తున్నానండి, ఎందుకంటే ఇవి కూడా మనకి శుభానికి చిహ్నాలే కాబట్టి అందుకని నేను ఇవి కూడా వేసుకుంటున్నాను. మీరు ఇవన్నీ వేసుకోవచ్చు, లేదంటే శ్రీమణి బీజాక్షరం రాసుకున్నా సరిపోతుంది. అక్షయ తృతీయ రోజున ఈ అక్షయ పాత్రని పెట్టుకోవడానికి వీలు లేని వారు మళ్ళా ఎప్పుడు పెట్టుకోవాలనంటే ఏదైనా పౌర్ణమి రోజుల్లో కానీ లేదంటే ఏదైనా శుక్రవారం లేదా మంగళవారాల్లో కానీ మీరు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఈ అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ఈ అక్షయ పాత్రని మీరు పూజా మందిరంలో ఉంచుకోండి. అయితే ఈ అక్షయ పాత్రను పెట్టుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ లాంటిది ఏమైనా ఉండాలా అంటే ఏమీ అవసరం లేదండి, ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. మనకున్న ఆర్థిక సమస్యలు, అప్పులు, ఖర్చులు అన్నీ కూడా తీరాలి అంటే తప్పకుండా మన ఇంట్లో ఈ అక్షయ పాత్ర అనేది ఉండాలి. ఫస్ట్ టైం పెట్టుకునేవారు కొత్త కుండనైతే తెచ్చుకుంటారండి, ఒకవేళ ఆల్రెడీ పెట్టుకున్న వారైతే ఆ కుండలోనే మళ్ళీ మీరు వేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ కుండ బాగుంది అని అనుకుంటే, ఒకవేళ కుండ బాగాలేదండి పాడైపోయిందని అనుకునేవారు కొత్తగా కుండ తెచ్చుకొని మళ్ళీ నేను ఇక్కడ చెప్పిన విధంగా ఏ రోజుల్లో చెప్పాను కదండి ఆ రోజుల్లో అమ్మవారి దగ్గర పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. అయితే ఈ అక్షయ తృతీయ రోజున మాత్రం తప్పకుండా ఈ అక్షయ పాత్ర అనేది ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి, అందుకనే 10 సార్లు చెప్తున్నాను తప్పకుండా పెట్టుకోండి. అయితే మనకి అక్షయ తృతీయ రోజున ఈ అక్షయ పాత్ర పెట్టుకోవాలని చెప్తున్నారు కదండి, మరి మనకి అక్షయ తృతీయ అనేది మే 10వ తేదీన శుక్రవారం వచ్చిందండి, దానికన్నా ముందుగానే మీరు ఈ కుండని అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ పెట్టుకున్న వారైతే శుక్రవారం ముందు రోజు లక్ష్మీవారం ఈ కుండని తీసేసి అంతా కూడా క్లీన్ చేసేసుకొని డెకరేట్ చేసేసుకొని శుక్రవారం రోజు అక్షయ తృతీయ రోజున పూజలో పెట్టుకోవాలి. అయితే ఈ అక్షయ పాత్రని ఎక్కడ పెట్టుకోవాలని అంటే పూజ అయిన తర్వాత పూజా మందిరంలో ఉంచుకోవాలండి, లేదు అంటే బీరువాలైనా సరే మీరు పెట్టుకోవచ్చు, లేదా మీకు వ్యాపార స్థలాలు ఏవైనా ఉన్నట్లయితే అక్కడైనా సరే మీరు ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే శుద్ధి శుభ్రత ఉన్న ప్లేస్లో ఎక్కడైనా సరే మీ ఇంట్లో దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇలా ఒకసారి పెట్టుకున్న అక్షయ పాత్రని మళ్ళీ తీయకూడదా అండి అని అంటే మీరు నిత్యం అలా ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఒకవేళ మేము అలా ఉంచుకోలేకపోతున్నామండి మరి తీసేవచ్చా అంటే తీయొచ్చండి, పర్వాలేదు. మీరు తప్పకుండా అక్షయ తృతీయ రోజున మాత్రం తప్పకుండా పెట్టుకోండి. పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత మీరు ఒక 3 నెలల పాటు ఉంచుకుంటామని అనుకుంటే ఉంచుకోండి, లేదంటే అన్ని రోజులు ఉంచుకోమని అనుకుంటే 1 నెల రోజులు ఉంచుకోండి. అన్ని రోజులు కూడా మేము ఉంచుకోలేము అని అనుకుంటే 1 వారం రోజుల పాటు ఉంచుకొని తర్వాత ఏదైనా ఒక శనివారం పూట కానీ బుధవారం పూట కానీ ఈ అక్షయ పాత్ర అనేది తీసేయవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న అక్షయ పాత్రని అంటే కుండని ఈ విధంగా అందంగా డెకరేట్ చేసుకున్నానండి, ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి కూడా అలంకరణ అంటే చాలా ఇష్టం అండి. ఈ విధంగా అక్షయ పాత్ర ఇలా కలకల్లాడుతూ ఉన్నట్లయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఆకర్షితురాలు అవుతారండి, అందుకని తప్పకుండా కుండని ఇలా పసుపుతో కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోవడానికి ప్రయత్నించండి. నేనైతే ఇక్కడ కుండని అలాగే కుండ పైన పెట్టే మూతని కూడా అందంగా డెకరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కుండలో ఏమేమి వేయాలో చెప్తాను. దీంట్లో నేను ఆల్రెడీ కొద్దిగా ఉప్పునైతే ఉంచాను కదండి, అదైతే అలానే ఉంచుకోండి. కొత్తగా పెట్టుకునే వారైతే ఉప్పునేది వేసుకోకూడదు. స్టార్టింగ్గా కొద్దిగా పసుపు, కుంకుమ అలాగే కొద్దిగా అక్షింతలు, చందనం వేసుకోవాలి. ఆ తర్వాత ఆ లక్ష్మీదేవి అమ్మవారు పుట్టినటువంటి సముద్రంలోంచి వచ్చిన ఉప్పుని మనం దీంట్లో వేయాలి, అందుకని అమ్మవారికి ఉప్పు అంటే చాలా ఇష్టం అండి. అది కూడా కల్లుప్పు మాత్రమే వేయాలి, సాల్ట్ అది వేయకూడదు. ఇలా ఒక కల్లుప్పు ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి, కొత్త ప్యాకెట్ మాత్రమే ఎప్పుడు మనం యూజ్ చేయాలి. ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఉప్పు అది వేయకూడదండి, కొత్త ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని అందులో ఉన్న ఉప్పు ఇందులో వేసిన తర్వాత మిగిలిన ఉప్పు మీరు ఇంట్లో వాడుకోవచ్చు. అయితే ఈ ఉప్పు కుండ నిండుగా వేయకూడదండి, ఒక సగానికి కానీ లేదు అంటే 3/4 వరకు వచ్చే వరకు వేసుకోవాలి. నేనైతే 3/4 వచ్చేంత వరకు వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కూడా పసుపు, కుంకుమ, చందనం, అక్షింతలు వేయాలి.
ఇప్పుడు మనం ఆల్రెడీ కుండలోంచి తీసుకున్న వస్తువులు ఉన్నాయి కదండి, ఈ క్లాత్లో వేసిన వస్తువులు, ఈ వస్తువులే మళ్ళీ మీరు పెట్టేసుకోవచ్చండి. అలాగే ఈ క్లాత్ కూడా ఒకసారి వాష్ చేసి మళ్ళీ ఈ క్లాత్ మీరు యూజ్ చేయొచ్చు. అయితే నేను ఇక్కడ కొత్త క్లాత్ అయితే తీసుకుంటున్నానండి, ఎందుకంటే అక్షయ తృతీయ అమ్మవారికి ఎంతో పర్వదినం కదా, అందుకని నేను కొత్త క్లాత్ తీసుకున్నాను. ఒక రెడ్ కలర్ కానీ లేదంటే యెల్లో కలర్ కానీ ఒక చిన్న మొక్క క్లాత్ అయితే తీసుకోండి, ఒక రెండు మడతలు వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే చందనం, ఇంకా జవ్వాది పౌడరు, ఇంకా కొంచెం పచ్చకర్పూరం కానీ లేదు అంటే మన దగ్గర ఉంటాయి కదండి కర్పూర బిళ్ళలు, అదైనా సరే పౌడర్ చేసి వేసుకోండి. ఎందుకంటే దీని నుండి వచ్చే సువాసన ఆ అమ్మవారిని ఆకర్షింపజేసే విధంగా ఉండాలండి, అందుకని ఇవన్నీ వేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఏదైనా బంగారం కానీ వెండి కానీ ఒక చిన్న మొక్కలు కానీ లేదు అంటే ఉంగరాలు కానీ ఇలా ఏదో ఒక మన దగ్గర వస్తువులు ఉంటాయి కదండి చిన్న వస్తువులు, ఆ వస్తువులు ఏవైనా సరే వేసుకోవాలి. అయితే నా దగ్గర ఉన్న ఒక చిన్న వెండి కాయిన్ అయితే పెట్టుకుంటున్నాను, అలాగే ఒక 1 రూపీ కాయిన్ అయితే పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత రెండు అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన గోమతి చక్రాలు 2, అలాగే లక్ష్మీ గవ్వలు 2, ఇంకా గురువిందు గింజలు 2, తామర గింజలు 2, ఇంకా అమ్మవారికి ఇష్టమైన చిట్టు గాజులు, మొత్తం 3 కలర్స్లో ఉన్న చిట్టు గాజులు 3 అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కాబట్టి వీటిలో వేసిన ఏ వస్తువులు కూడా మనకి ఎన్నటికీ తరగకుండా ఉంటుందండి, అంటే అక్షయం అవుతుంది అంటే పెరుగుతుంది. ఇలా అన్ని వస్తువులు వేసేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా అక్షింతలు, అలాగే జవ్వాది పౌడరు, కొంచెం పచ్చకర్పూరం కానీ లేదంటే కర్పూర బిళ్ళల పౌడర్ కానీ వేసుకోండి. ఇలా అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ క్లాత్ను మడిచి మనం కుండ పెట్టుకున్నాం కదండి, ఈ కుండ లోపల పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న ఈ క్లాత్ పైన కూడా మళ్ళీ కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, చందనం, పచ్చకర్పూరం, అలాగే జవ్వాది పౌడరు ఇవన్నీ కూడా మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఉంటాయి కదండి, ఆ డబ్బులు ఎంతైనా సరే మీరు ఈ కుండలో పెట్టుకోవాల్సి ఉంటుందండి. అది 10 రూపాయలైనా, 20 రూపాయలైనా, 50 రూపాయలైనా, 100 రూపాయలైనా ఎంతైనా సరే పెట్టుకోండి. దీంతోపాటుగా ఒక 1 రూపీ కాయిన్ కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన మూత కూడా పెట్టేసుకోవాలండి. అయితే ఇప్పుడు ఈ అక్షయ పాత్రని ఎక్కడ పెట్టుకోవాలనంటే ఇలా నేరుగా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదండి, దీని కింద ఏదైనా ఒక ప్లేట్ కానీ ఆకు కానీ పెట్టి పెట్టాలి. అయితే ఇక్కడ ఒక ఇత్తడి ప్లేట్ కానీ లేదు అంటే రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీంట్లో బియ్యం కానీ ధాన్యం కానీ లేదు అంటే గోధుమలు కానీ వేసుకోవాలి. అయితే ఈ బియ్యం ఇందాక మనం తీసేసిన బియ్యం ఉన్నాయి కదండి, అవి అయితే వాడకూడదు, కొత్త బియ్యమే వాడాలి. వేసుకున్న తర్వాత దీంట్లో కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసిన తర్వాత దీనిపైన ఈ అక్షయ పాత్ర అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ అక్షయ పాత్రను కూడా ఇలా పువ్వులతో అందంగా అలంకరించుకొని అక్షయ తృతీయ రోజున అమ్మవారికి పూజ చేసేటప్పుడు పూజలో తప్పకుండా ఈ విధంగా పెట్టుకోవాలి. పూజలో పెట్టుకున్న తర్వాత దీనికి కొద్దిగా ధూపం అది వేయండి. ఇంకా రోజు కూడా దీనికి పూజ చేయాలా అంటే అవసరం లేదండి, పూజ ఏమీ అవసరం లేదు. మీరు ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నారో అక్కడ కదలకుండా ఉంచుకుంటే సరిపోతుంది. మీకు ధూపం వేసే వీలుంటే తప్పకుండా రోజు ధూపం అయితే చూపించండి. మనం దీంట్లో పెట్టుకున్న డబ్బులు ఉన్నాయి కదండి, ఈ డబ్బులు ఇందులోనే అలానే ఉంచాలా అండి అంటే అవసరం లేదండి, మీరు కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. అయితే దీంట్లో పెట్టిన 1 రూపీ కాయిన్ మాత్రం అలానే ఉంచాలి, మిగతా డబ్బులు ఎక్స్ట్రా పెడతారు కదండి అదైతే మీరు మంగళవారం పూట కానీ శుక్రవారం పూట కానీ తీసి మీ బ్యాంకుల్లో కానీ లేదంటే మీ బీరువాల్లో కానీ మీరు దాచిపెట్టుకోవచ్చు. మళ్ళీ మీకు ఎప్పుడైతే డబ్బులు వస్తాయో మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ ఇందులో పెట్టుకొని పాత డబ్బులు తీసి మీరు వాడుకోండి. ఇందులో పెట్టుకున్న డబ్బులు వృద్ధి చెందుతాయండి. అయితే ఈ డబ్బులు పెట్టగానే తీయకూడదు, ఒక రాత్రి అనేది గడవాలి. ఒక రాత్రి గడిచిన తర్వాత నెక్స్ట్ డే ఈ డబ్బులు అనేవి తీసి మీరు బ్యాంకుల్లో కానీ లేదంటే బీరువాలో కానీ దాచిపెట్టుకోండి. మళ్ళీ మీకు ఎప్పుడైతే డబ్బులు వస్తాయో మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ ఇందులో పెట్టుకొని మళ్ళీ ఒక రోజు గడిచిన తర్వాత మళ్ళీ డబ్బులు అనేవి తీసుకోండి. అయితే ఈ కుండలో వేసినవన్నీ కూడా ఏం చేయాలండి అని అంటే, ఈ కుండలో వేసిన ఉప్పు ఉంది కదండి, ఈ ఉప్పుని మీరు పారే జలంలో అంటే పారే వాటర్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. లేదు అంటే ఒక గిన్నెతో వాటర్ తీసుకొని ఆ వాటర్లో అయినా సరే ఈ ఉప్పుని వేసేసి ఉప్పు కరిగిన తర్వాత ఈ వాటర్ని ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఇంకా తర్వాత ఒక రెడ్ క్లాత్లో కట్టిన వస్తువులన్నీ కూడా మళ్ళీ మీరు ఆ వస్తువులే మీరు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వేయొచ్చండి. అదే క్లాత్ కూడా మీరు వాష్ చేసి ఆకలైతే వాడచ్చు లేదంటే కొత్త క్లాత్ ఏదైనా సరే వేయొచ్చు. ఇంకా ఈ అక్షయ పాత్ర కింద వేసిన బియ్యం కూడా మీరు ఏదైనా ఆవుకి పెట్టేయండి.
లేదు అంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయినా సరే వేసేయండి. ఎందుకంటే ఒక 3 నెలల పాటు బియ్యం అలానే ఉంచుకుంటాం కాబట్టి అందుకనే కొంచెం అవి పాడయ్యే అవకాశం ఉంటుంది కదా, అందుకని పారే వాటర్లో కానీ ఆవుకు కానీ లేదంటే ఎక్కడైనా ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. ఒకవేళ బాగున్నాయని అనుకుంటే మీరు వంటల్లో వాడేసుకోవచ్చు. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను అయితే ఏర్పాటు చేసుకోవాలండి. కొత్తగా పెట్టుకునేవారు, అలాగే ఒకవేళ ఆల్రెడీ పెట్టుకునేవారు మళ్ళా ఎలా పెట్టుకోవాలనేది అన్ని విషయాలు కూడా నేను చెప్పానని అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ కుండ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.